మకరోనీ బషమెల్ ఈ రెసిపీ తెలియని అరబ్బులు ప్రపంచంలో ఎక్కడా ఉండరంటే అతిశయోక్తి ఏమీ కాదు. బయట క్రిస్పీగా క్రంచీగా లోపల క్రీమీగా స్పైసీగా ఉండే ఈ డెలిషియస్ రెసిపీని చికెన్ ప్రేమికులు కానీ వెజిటేరియన్స్ అయితే మీల్ మేకర్ కర్రీ కూడా చాలా బాగా సూట్ అవుతుందన్నమాట ఈ మెకరోనీకి. సో ఈ మెకరోనీ బషమెల్కి ఈ పెద్ద గొట్టాలు ఉండే మెకరోనీ మాత్రమే సూట్ అవుతుంది అండి. ఇంక ఏ మెకరోనీ కూడా మనం వాడకూడదు, వాడితే మాత్రం అది బషమెల్ మెకరోనీ కాదు. సో ఇలా బాయిల్ చేసుకున్న మెకరోనీ పక్కన పెట్టుకొని ఈ పాలతో చేసుకునే సాస్నే బషమెల్ సాస్ అని అంటామన్నమాట. సో పాలని పక్కన మరగబెట్టుకొని పక్కన ఒక గిన్నెలోని కార్న్ఫ్లోర్ కానీ మైదాతో కానీ ఒక 2 స్పూన్లు వేసుకొని దాంట్లో కూడా పాలు వేసుకొని ఉండలు లేకుండా ఇలా బాగా జారుడుగా కలుపుకోవాలన్నమాట. మరుగుతున్న పాలని గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ సిరప్ని కూడా అందులోనే వేసుకొని బాగా మరిగించిన తర్వాత థిక్గా రావాలన్నమాట. థిక్గా అయినంతవరకు బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు మిరియాల పొడి వేసుకోవాలి. ఇంకంతే, అంతకన్నా ఎక్కువ ఏమి వేయరని, ఎందుకంటే మనం చికెన్ కర్రీలో వేసుకుంటాం కాబట్టి. ఇక్కడ నేను చెద్దర్ చీజ్ అనేది వాడుతున్నాను. మన ఇంట్లో ఏ చీజ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, కానీ ఉప్పు లేని చీజ్ ఏదన్నా ఓకేనండి. సో చెద్దర్ చీజ్లోనే ఉప్పు లేదు కాబట్టి మనం నేను వాడేస్తున్నాను. మంచిగా షైన్ వస్తుంది చూసారా, సూపర్ అన్నమాట. అదే బాషమెల్ సాస్. మనం చికెన్ కర్రీ అనేది ఆల్రెడీ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. చికెన్ కర్రీ మీరు ఎలా చేస్తారు అని మాత్రం అడగండి కమెంట్లోని. అందరూ ఎలా చేస్తారు, నేను అలాగే చేశాను, స్పెషల్ ఏమీ లేదు. కాకపోతే సాస్ అనేది మనం ఎక్కువగా తయారు చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఈ మెకరోనీకి సాస్ అనేది బాగా పట్టాలి. సో అందుకని పెట్టిన తర్వాత మొత్తం ఈ బషమెల్ సాస్ ఉంది చూసారా, అది అలా పైన వేస్తుంటే ఉంటుందండి. చూసారా ఆ పెద్ద పెద్ద గొట్టాలు ఉన్నాయా, ఆ గొట్టాల్లోకి ఆ సాస్ అనేది వెళ్ళాలన్నమాట ఖచ్చితంగా. అందుకనే మెకరోనీ బషమెల్కి అదే మెకరోనీ ఖచ్చితంగా వాడి తీరాలి. సో ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మేక్ ష్యూర్ అనమాట లోపలికి వెళ్ళిందో లేదో బాగా కన్నాలు పెట్టి చూసుకోవాలి స్పూన్తోని. లోపలికి వెళ్ళకపోతే అందులో కూడా ఈ బషమెల్ సాస్ అనేది బాగా వేసుకొని మంచిగా అనమాట అసలు పట్టేయాలి. మొత్తం అంతా పట్టేసిన తర్వాత అలా మొత్తం ప్రతి కన్నంలో కూడా మేక్ ష్యూర్ అనమాట సరిపోయిందా లేదా అన్నట్టుగా. అసలు ఈ ప్రాసెస్ వల్లేనండి నాకు 1 మినిట్కి అవ్వాల్సింది 3 మినిట్స్ అయ్యింది. దాని మీద మనం ఆల్రెడీ కుక్ చేసుకొని ఉంచుకున్న చికెన్ని ఎలా పరిచేసుకొని గ్రిల్లోనే కొంచెం సిమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా కుక్ చేసుకున్న తర్వాత ఆ ఫైర్ ఉంది చూసారా, అలా మొత్తం అంతా కూడా బ్రౌన్గా రావాలన్నమాట. మనకు అలా మాడిపోయినట్టు కనపడుతుంది కానీ ఆ మాత్రం ఉండాలండి. సో ఇప్పుడు అనమాట కటింగ్ చేసుకొని ఒక స్పూన్ టేస్ట్ చేస్తే ఉంటుందండి. మన ఆచారం ప్రకారం ఇంట్లో వాళ్ళకి పెట్టకుండా మనం ఏం తినకూడదు కదా, కానీ ఇక్కడ ఆచారం ప్రకారం అయితే ఫస్ట్ మనం టేస్ట్ చేసిన తర్వాతనే ఇంట్లో వాళ్ళకి పెట్టాలంట. సో ఉప్పు అన్నీ కూడా సరిపోయా లేవా అని చూసుకున్న తర్వాతనే ఇంట్లో వాళ్ళకి పెట్టాలంట. సో ఆ పనిలోనే నేను ఉన్నానమాట. సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. ఇది పూర్తిగా ఇండియన్ కాదు, పూర్తిగా అరబ్ కాదు. టేస్ట్ చేసి అలా వదిలేస్తామా చెప్పండి, ఫటాఫట్ లాగించేయము. సో ఇన్ని ఇంతసేపు చేసింది కూడా ఇది తినడానికే కదండి. వేడివేడిగా మంచి మంచిగా చికెన్ పీస్ని అలాగా గట్టిగా కొరుచుకుంటూ తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా. ఇంకా వెజిటేరియన్స్ అయితే చెప్పాను కదండి, మీల్ మేకర్తో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.